ఓ నేను బిలియనర్ అయిపోయాను, నాకు విదేశీ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు ఉన్నాయనుకునే ధనవంతులారా, కానీ నిన్న చంపేస్తుంది. ఒకని కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలం కాదు. భయపడాలి, ప్రతి ధనవంతుడు భయపడాలి. ఇదిగో ధనవంతులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనము, ఇదిగో ధనవంతులారా చెప్తున్నాడు. నువ్వు అంబానీవైనా, టాటా బిర్లావైనా, సౌదీ రాజువైనా, బిల్ గేట్స్ అయినా, ఇదిగో ధనవంతులారా, మీదికి వచ్చి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీరు అయ్యో అని ప్రలాపించి ఏడవండర్రా. మీరు డబ్బు సంపాదిస్తున్నారంటే మీ మీదికి భయంకరమైన ఉపద్రవాలు పొంచి ఉన్నాయి. ఇది దేవుడు చెప్పిన మాట, పీడి సుందరరావు మాట కాదు. అది క్రూర మృగము, దానిని చేసుకున్నది మీరు, దానికి విలువనిచ్చింది మీరు. నెత్తి మీద రూపాయి ఎడితే చల్లని వాడవు నీవు. నీవు చేసిన కాగితం ముక్కకు విలువ ఉంది, నీకు విలువ లేదు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి అయ్యో అని మీరు ఏడవాలంటున్నాడు దేవుడు. మీ ధనము చెడిపోతుంది, చెడిపోయిను అన్నాడు. అంటే ఎంతవరకు సంపాదించిన మీ ధనం చెడిపోయింది అంటే మీకు దక్కని పరిస్థితి ఏర్పడుతుంది. మీకు నువ్వు చల్లని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నావు, అది డ్యామేజ్ అయిపోతుంది. కట్టలు కట్టలుగా ఉన్న 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లను తీసేసి 2000 రూపాయల నోట్ ఎప్పుడైతే తయారైందో కట్టలు కట్టలుగా దాచేసుకున్నారండి. ఎందుకంటే 100 రూపాయల నోట్లు అయితే 100 పెట్లు కావాలా డబ్బు దాయడానికి, 500 రూపాయల నైట్ అయితే మనుకొని తక్కువ పెట్లు అవుతాయి. అదే 2000 రూపాయల నోట్ అయితే 1 పెట్లు పెట్టేసుకోవచ్చు అన్నీ. అదే 10 లక్షల రూపాయలు $1 మిలియన్ అయితే పర్సులు పెట్టేసుకోవచ్చు. నువ్వు అనుకుంటున్నావు, ఇవన్నీ నీకు చూపిస్తున్న గారడి, నీ ధనము చెడిపోయింది. ధనవంతులారా, మామూలు ఏడుపు కాదు, ప్రలాపించి ఏడువుడి. ఉపద్రవములు మీ కొరకు పొంచి ఉన్నాయి. చేస్తావు, నువ్వు కన్న పిల్లలు అక్రమంగా సంపాదించిన అపారమైన సంపదకు నీ కుటుంబమే నాశనానికి వెళ్ళిపోతుంది. అది దేవుడు చెప్పిన మాట. అది నిన్ను కాపాడేది కాదు, నిన్ను కాటేసేది. కాపాడేది కాదు, కాపాడేది తల్లి తండ్రి, కాటేసేది విష సర్పం.